హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీఎస్సీ 2021 సెకండ్ కౌన్సిలింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అండ్ అలానే ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. సో ఫస్ట్ వచ్చేసరికి కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్లో ఏమేమిటి ఉంటాయి, ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్స్కి డేట్ వచ్చేసరికి 17 నుండి 19 వరకు ఇచ్చారు. అండ్ అలాగే తరువాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్లో మీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తారు కదా, వాటిని ఆఫీషియల్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. సో అవి కనుక ఏమైనా క్లారిటీ లేకపోతే మిమ్మల్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయమని చెప్పడం అయితే జరుగుతుంది. సో దానికి వచ్చేసరికి టైం ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఇచ్చారు అంటే 21st నుండి 24th వరకు అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ అండ్ అలాగే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అవుతే మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ డేట్ వచ్చేసరికి 25th నుండి 27th వరకు ఇచ్చారు. నెక్స్ట్ 28th సీట్స్ అనేవి అలాట్ చేస్తారనమాట. అండ్ అలాగే ముఖ్యమైన విషయం ఏంటి అంటే తర్వాత చెప్తాను. అండ్ రిపోర్టింగ్కి వచ్చేసరికి రిపోర్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయాలి. అండ్ అలాగే ఆన్లైన్లో కూడా యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేసి మీరు దాన్ని ప్రింట్ అయితే తీసుకోవాలి ఫర్ ఇన్ కేస్ మీ కాలేజ్ అనేది అలాట్ అయితే. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ప్రాసెస్ అంతా ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది పెట్టుకోలేదో వాళ్ళు ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం చేయాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత వెబ్ ఆప్షన్స్, అండ్ అలానే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, అండ్ అలానే లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్. అదే ఫర్ ఇన్ కేస్ ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి అయితే, దట్ మీన్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయింది వాళ్ళకి ఎలా ఉంటుంది సెకండ్ కౌన్సిలింగ్ అనేది అంటే, ఈ 2 ప్రాసెస్ అయితే ఉండవు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటారు. నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, తర్వాత ఫర్ ఇన్ కేస్ కాలేజ్ అనేది అలాట్ అయితే వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ అనేది చేస్తారు. సో దాని గురించి కూడా వాళ్ళు అడ్మిషన్ పీడిఎఫ్లో అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, candidates who already registered by paying registration fee for first phase of counseling need not to register again with the same registration they are eligible to choose web options in the second phase. సో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, డైరెక్ట్గా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి చూద్దాము. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో చాలామంది చాలా కన్ఫ్యూజన్ అయిపోయి పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. దట్ మీన్స్ సెల్ఫ్ సపోర్టింగ్ అండ్ అలాగే పేమెంట్ సీట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే రాదు, బట్ వాళ్ళకి తెలియక పెట్టుకోవడం అయితే జరిగింది. సో తర్వాత వాళ్ళైతే బాధపడడం జరిగింది. సో ఎవరికి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందో క్లియర్గా చూద్దాం. సో ఎవరికైతే రెగ్యులర్లో సీట్స్ వస్తాయో అండ్ అలానే సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్స్ వస్తాయో, సో ఆ కోడ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. రెగ్యులర్లో అయితే కోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే AUCA ఆర్ AUCS అని ఉంటుంది. అండ్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసరికి AUCAF, CASF అండ్ AUCSSF. సో లాస్ట్లో SF అని ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్. SS సెల్ఫ్ సపోర్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ అలాగే సెల్ఫ్ సపోర్టింగ్ దగ్గర వాళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రీఎంబర్స్మెంట్. సో సెల్ఫ్ సపోర్టింగ్ వాళ్ళకి 1 రూపీ కూడా గవర్నమెంట్ నుండి స్కాలర్ అనేది రాదు. సో సెల్ఫ్ సపోర్టింగ్కి కోడ్స్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. AKNKSS, AKNMSS, AKNUSS, లాస్ట్లో SS అని ఉంటే చాలు, అది సెల్ఫ్ సపోర్టింగ్ అని. అండ్ నెక్స్ట్ పేమెంట్ సీట్స్కి కూడా fees reimbursement అనేది రాదు. పేమెంట్ సీట్స్కి కూడా fees reimbursement అనేది రాదు. సో వాటి కోడ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే SKU CPA అండ్ SVUAPA. సో లాస్ట్లో PA అని ఉంటే అవి పేమెంట్, అండ్ SS అని ఉంటే సెల్ఫ్ సపోర్టింగ్ SF అని ఉంటే సెల్ఫ్ ఫినాన్స్. అండ్ రెగ్యులర్ అయితే ఒకసారి చూసుకోండి, లాస్ట్లో S అని ఉంటుంది మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదన్నమాట ఫీజు రియంబర్స్మెంట్ గురించి. అండ్ అలానే ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళైతే ప్రాసెస్ ఫస్ట్ నుండి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్, ఆన్లైన్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, అండ్ నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్. అదే ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిందో వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు, అండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అలానే ఆన్లైన్ వెరిఫికేషన్ ఇవన్నీ వాళ్ళకైతే ఉండవు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే చాలు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు, నేను చాలా వీడియోస్లో చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఏంటి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుకున్నాము, మాకు సీట్ వచ్చింది, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే ఆ సీట్ అనేది ఉంటుందా లేదా అనేది. మీరు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే ఆ సీట్ అలానే ఉంటుంది. ఫర్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ కి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేస్తే, కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేశారనుకోండి ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్కి, ఆ సీట్ అనేది అలాగే ఉంటుంది మీరు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నా. ఫర్ ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వచ్చిందనుకోండి అప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఈవెన్ మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసిన. మళ్ళీ చెప్తున్నాను, ఫర్ ఇన్ కేస్ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేశారు, సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఆ సీట్కి. ఫర్ ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ అనేది వచ్చిందంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది చాలామంది అడుగుతున్నారు, సో క్లారిటీ కోసం మళ్ళీ చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అని మర్చిపోకుండా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.